అమెరికాలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తున్నారు, మీ అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు అమెరికాలో పర్యటిస్తున్నప్పుడు అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఒకనొక సందర్భంలో అక్కడ సమావేశంలో పాల్గొంటూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు సభకు ముందు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ జ్యోతిని వెలిగించలేదని, జ్యోతిని వెలిగించకపోవడం అనేది హిందూ వ్యతిరేకతని, ఇది చాలా అన్యాయమని జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేకని ఒక ఆయన కామెంట్ చేశాడు. ఆయన ఎవరో కాదు, రాజ్యసభ సభ్యుడు, ఆయన కామెంట్ చేశాడు. దాంతోపాటుగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో కూడా కామెంట్ చేశారు, ఈయన హిందూ వ్యతిరేకి, అక్కడ జ్యోతి ప్రజ్వలన చేయడానికి ఈయన వెళ్ళి కూడా జ్యోతిని ప్రజ్వలించుకోకుండా వెనక్కి వచ్చేశాడు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. దానితోపాటు మాజీ దేవాదాయ శాఖ మంత్రి బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి మాణిక్యాలరావు గారు కూడా కామెంట్ చేశారు. ఈ ముగ్గురు కూడా కామెంట్ చేశారు, ఒకటి భారతీయ జనతా పార్టీ, ఒకటి భారతీయ జనతా పార్టీలో కొత్తగా చేరినటువంటి ఒక తెలుగుదేశం సభ్యుడు, అలాగే మాజీ మంత్రి గారు, దేవాదాయ మంత్రి గారు ముగ్గురు కామెంట్ చేశారు. అదేదో సామి చెప్తారు, దున్నపోతు ఈయనింది అనగానే కట్టేయండి 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 అన్నారంట. అలాగే అక్కడ ఏదో ఒక విజువల్ చూడంగానే జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేకి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ జ్యోతిని వెలిగించడానికి సిద్ధపడలేదు, వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడడం అనేది తప్పు. వాస్తవాలు తెలుసుకోకుండా ఒక ముఖ్యమంత్రి మీద కామెంట్ చేయటం మరింత తప్పు. వాస్తవం ఏమిటో తెలుసుకోమని మనం చేస్తున్నాం. ఆ హాల్లో ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా మాత్రమే జ్యోతిని వెలిగించేటటువంటి అవకాశం ఉన్నది. ఏ విధంగానూ అక్కడ అగ్గిపొలలతో కానీ, నూనెతో కానీ, ఒత్తులతో కానీ వెలిగించేటటువంటి సాంప్రదాయం అక్కడ లేదు. అది చట్ట వ్యతిరేకంగా అమెరికాలో వారు భావించారు. ఆ హాల్లో జస్ట్ దాన్ని టచ్ చేసి లైట్ వెలిగించి, ఎలక్ట్రానిక్ లైట్ వెలిగించి వెనక్కి వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అదే కార్యక్రమం చేస్తే దీన్ని దుమారం లేపేసి జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేకి, అమెరికాలో జ్యోతి వెలిగించలేదు. నేను అడుగుతా ఉన్నా, ఎవరే మీరు కామెంట్ చేయటది? కమల దళంలో, కమల వనంలో ఉన్నటువంటి పచ్చ పుష్పాలు సీఎం రమేష్ గారు దానిలో చేరారు ఈ మధ్యనే. చేరారు, చంద్రబాబు నాయుడు గారు ఆదేశం మేరకు వెళ్ళి అక్కడ కోర్టుగా పనిచేశారో కాలం నిర్ణయిస్తుంది. మీరు కమల వనంలో చేరినటువంటి పచ్చ పుష్పాలు మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కామెంట్ చేస్తున్నారా? మీ పరిస్థితి ఏంటి? మీ వ్యవహారం ఏమిటి? నాకు అర్థం కాలేదు. మాణిక్యాలరావు గారు బీజేపీ వారు పాపం, ఖచ్చితంగా కమల పుష్పమే, దానిలో ఏ విధమైన సందేహం లేదు. అయ్యా, మేము హిందూ వ్యతిరేకులం, జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేకులు, మీరు హిందువులకు చాలా అనుకూలులు, ఏం చేశారయ్యా? నాకు అర్థం కాలేదు. నువ్వు ఈ రాష్ట్రంలో ఎండోమెంట్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు 40 దేవాలయాలను, పురాతన దేవాలయాలను విజయవాడ నడిబొడ్డులో రోడ్డు పక్క నుండి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కొట్టేస్తుంటే ఏం చేసావు నువ్వు అని అడుగుతా ఉన్నా. నువ్వు హిందువుని, హిందూ ధర్మాన్ని రక్షించేటటువంటి బీజేపీ వారసులవారు అని అడుగుతా ఉన్నా. ఆ రోజున కళ్ళు అప్పగించి చూశావు, గుట్లగూపలాగా చూశావు, ఏం చేసావు ఆ రోజున? ఇది తప్పు, ఇది అన్యాయం అని చంద్రబాబు నాయుడు గారిని నిలదీసేటటువంటి శక్తి ఆ రోజు నీకున్నదా? నీకు ముఖ్యం పదవి కావాలి, చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించలేవు. అప్పుడు హిందూ ధర్మాన్ని గాలి వదిలేసి మీరు చేశారు. అంతేకాదు, సదావర్త భూములు గుటక్కలు మింగేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి తాబేదారులు. ఏం చేశావు నువ్వు ఆ రోజున? సదావర్త భూములు మింగేస్తుంటే మాట్లాడు, దేవాలయాలు కొట్టేస్తుంటే మాట్లాడు. నువ్వు హిందూ ధర్మాన్ని పరిరక్షించేటటువంటి ఒక మహానుభావుడివి. జగన్మోహన్ రెడ్డి గారు అమెరికా వెళ్ళి ఎలక్ట్రానిక్ జ్యోతిని వెలిగిస్తే దాన్ని తెలుసుకోకుండానే జ్యోతిని వెలిగించడంలో విఫలమయ్యాడు, వెనక్కి వెళ్ళిపోయాడు, హిందూ వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి గారని ముద్ర వేయడానికి మాత్రం మీరు ప్రయత్నం చేస్తారా? అన్యాయం అని అడుగుతా ఉన్నా. హిందూ వ్యతిరేకులు ఎవ్వరూ కాదు, సర్వ మతాలు, సర్వ కులాలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అందరూ బాగుండాలని కోరుకునేటటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి వారసులం మేము. మేము ఒకటే చెప్పాం, మీరు మర్చిపోయారు. మా మానిఫెస్టోలో చూడండి, కులం చూడం, మతం చూడం, ప్రాంతీయం చూడం, రాజకీయాలు అసలే చూడం, అన్నిటినీ సమానంగా చూసుకునేటటువంటి ఒక నిండు మనసుతో మేము పరిపాలన చేస్తామని చెప్తేనే మాకు ఓట్లు వేసి గెలిపించారు. మమ్మల్ని హిందూ వ్యతిరేకులుగా చిత్రీకరించడానికి మీరు ప్రయత్నం చేస్తే మీరే నష్టపోతారని మనవి చేస్తున్నా.
అందరినీ సమానంగా చూసుకోవాలనేటువంటి విశాల దృక్పథంతో పనిచేసేటటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అనేది మీరు దయచేసి గమనించాలని, గమనించకోకుండా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేటటువంటి పరిస్థితులు. భారతీయ జనతా పార్టీ వారు ఏదేదో మాట్లాడుతున్నారు నాకు అర్థం కాల. ఏం మాట్లాడుతున్నారు మీరు తెలుసుకొని మాట్లాడను ఆయన. చిన్నవాళ్ళు కన్నవాళ్ళు మీరు, కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. ఒక ముఖ్యమంత్రిని మీరు కామెంట్ చేసే ముందు సక్రమంగా ఆలోచించి కామెంట్ చేయాలి తప్ప, ఇష్టం వచ్చినట్టుగా దొరికింది కదా అని ఈ మధ్యన వాళ్ళు రెచ్చిపోతున్నారు నాకు అర్థం కాల. ఎందుకు రెచ్చిపోతున్నారు? కొత్తగా ఈ పచ్చరక్తం ప్రవేశించిన తర్వాత కాస్త యాక్టివ్ అయినట్టున్నారు. ఈ పచ్చరక్తంతో మరి మీ ఒరిజినాలిటీ పోగొట్టుకుంటే చాలా దెబ్బతింటారు. కాబట్టి కాస్త చూసి అన్నీ పరిశీలించి వెబ్సైట్స్లో, మీ అఫీషియల్ వెబ్సైట్స్లో మాట్లాడవలసినటువంటి అవసరం, బాధ్యత కలిగినటువంటి ఒక రాజకీయ పార్టీకి ఉన్నది. ఊరికినే బురదల్లే కార్యక్రమం చేయొద్దని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా, మీ అందరి ద్వారా భారతీయ జనతా పార్టీకి కూడా నేను సవినయంగా మన